బిక్కవోలు దేవాలయంలోని ప్రాచీన నంది విగ్రహ చోరీని త్వరలోనే ఛేదిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. బిక్కవోలు గోలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహాన్ని దొంగిలించబడ్డ గోలింగేశ్వరాలయ ప్రాంగణమంతా ఆశాంతం ఎస్పీ పరిశీలించి దర్యాప్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ పురాతత్వ శాఖకు చెందిన నంది విగ్రహ చోరీపై బిక్కవోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంఘటన జరిగిన రోజు నాటి ఆలయంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే నేరస్తుల కదలికలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఆధ్యాత్మికత విరజిల్లే ప్రదేశాల్లో జరిగే ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆలయంలోని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎస్పీని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎస్పీ వెంట రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, ఎన్వి భాస్కర్రావు, ఎస్ఏ వాసు, ఆలయీవో సుబ్రహ్మణ్యం తదితరులున్నారు. అందరికి నమస్కారం అండి. మాకు టూ డేస్ బ్యాక్ ఈ పిట్టవూరులోని మన శివ టెంపుల్లో ఒక నంది విగ్రహం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్న ఏరియాలో ఉన్న నంది విగ్రహం, వాళ్ళు 1 ఫీట్ హైట్ ఉన్న నంది విగ్రహం మిస్ అయినట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఇచ్చిన కంప్లైంట్ మీద పిట్టవూరు టెంపుల్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకు టెంపుల్లో అవైలబుల్ ఉన్న సీసీ కెమెరాస్ అన్ని మనం వెరిఫై చేసినప్పుడు ఆ రోజు 7th నైట్ ఒక సస్పెక్టెడ్ వ్యక్తులు కొంతమంది ఒక వ్యక్తి ఈ టెంపుల్ ఏరియాలో మూమ్ అయినట్టు మనకు సీసీ కెమెరాస్లో రికార్డ్ అయి ఉంది. సో అవన్నీ చేసుకొని మనకు డేటా అనాలిసిస్ తర్వాత లోకల్గా ఇలాంటి అఫెన్సెస్ చేసే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిస్టరీ అంతా కూడా మనం వెరిఫై చేస్తున్నాము. సరే, హోప్ఫుల్ దట్ సూన్ మనకు డెఫినెట్లీ ఈ కేసును త్వరలోనే మనం డిటెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు టెంపుల్ విజిట్ చేసి ఆ క్రైమ్ సీన్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. బట్ ఇలాంటి సంఘటనలు కూడా మన సమాజం అంతా కూడా దాన్ని ఖండించాలి. ఇలాంటి రిలీజియస్ ప్లేసెస్లోనూ గౌరవంగా మనము ఇలాంటి ప్లేసెస్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా రౌండ్ అప్ చేస్తాము. సరే, విత్ ఇన్ మనం రాబోయే 2 డేస్లోనే దేర్ హోప్ ఫుల్ దట్ విల్ గెట్ ఇట్ ప్రొటెక్టెడ్.